హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీకు టైం టైం అప్డేట్స్ వస్తున్నా ఉంటాయి. దానివల్ల మీరు నా ఏ అప్డేట్ మిస్ కారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఏంటంటే అబౌట్ మాస్టిటిస్ అండి. మనలో ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కువగా ప్రజెంట్ యూత్ అయితే కన్ఫామ్గా చూడాలండి, ఎందుకంటే ప్రజెంట్ యూత్ అంతా ఈ బ్రీడింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఈ బ్రీడింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటుంది, కాబట్టి వాళ్ళైతే ఖచ్చితంగా చూడాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ చాలామందికి మాస్టిటిస్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అసలు మాస్టిటిస్ అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి. సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు సక్సెస్ అవ్వాలంటే ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటా అండి, ప్రతి పాయింట్. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా మన డాగ్ అయితే బాగా డల్ అయిపోవటం కానీ, చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మన డాగ్ ఇదైపోవటం కానీ, పుట్టే పప్పీస్ కూడా అన్హెల్దీగా పుడతాం కానీ, ఇలాంటి అన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీడియో అయితే చూడండి. సో ఈ మాస్టిటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి, ఒకటి వచ్చేసి బిఫోర్ డెలివరీ, ఒకటి వచ్చేసరికి ఆఫ్టర్ డెలివరీ. అలాగే దీనికి హోమ్ ట్రీట్మెంట్ ఉంది, అలాగే మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. సో మెడికల్ ట్రీట్మెంట్ అంటే మీకు డాక్టర్గా చెప్తారు, హోమ్ ట్రీట్మెంట్ అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనైతే మెడికల్ ట్రీట్మెంట్ చెప్తానండి. అంటే హోమ్లో మెడికల్ ట్రీట్మెంట్, దాని గురించి చెప్తాను. సో ఈ మాస్టిటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ. సో ఎక్కువగా అండి ఈ మాస్టిటిస్ అనేది డాగ్ ఎప్పుడైతే 30 డేస్ ప్రెగ్నెంట్తో ఉంటుంది, మేబీ 30 to 40 డేస్ మధ్యలో ప్రెగ్నెన్సీతో ఉంటుందో, సో అప్పుడు అనేది ఎక్కువ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి బిఫోర్ డెలివరీ. సో ఎందుకో దాని గురించి చెప్తాం వినండి. ఎప్పుడైతే డాగ్ అనేది 40 డేస్ ప్రెగ్నెంట్ ఉంటుందో, సో డాగ్ అనేది మిల్కింగ్ అనేది హెవీ మిల్కింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చాలామంది చేసే తప్పు ఏంటంటే మన డాగ్ కన్సీవ్ అయిపోయింది కదా, మా డాగ్ ప్రెగ్నెంట్ అయింది కదా, మా డాగ్ క్రాసింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ చాలామంది రొటీన్ డైట్ కాకుండా, అంటే మా స్టార్టింగ్ నుంచి ఇచ్చే డైట్ కాకుండా వేరే వేరే డైట్ ఇస్తూ ఉంటాం. లైక్ ఎలాగని చికెన్ అని, మటన్ అని, బీఫ్ అని, పెడిగిరి ప్రో అని చెప్పేసి, రాయల్ కెన్ అని చెప్పేసి చాలా అంటే చాలా కాల్షియం గల ఫుడ్ డాగ్ ఇచ్చేస్తాం. సో మన డాగ్ ఏదండి, మన రొటీన్ ఫుడ్ ఇస్తేనే బెటర్. మనం ఎంత ఎక్కువ కాల్షియం ఇస్తే అంత ఇబ్బంది అండి. సో కాల్షియం ఇవ్వాలి, ఎంతలో ఇవ్వాలి, దానికి సరిపడా ఇవ్వాలి. దానికి కాల్షియం ఎక్కువ ఇచ్చినా ఇబ్బందే, తక్కువ ఇచ్చినా ఇబ్బందే. అందుకే మన పర్ఫెక్ట్ క్వాంటిటీలో కాల్షియం అనేది డాగ్కి అందియాలి. అది దయచేసి చాలామంది ఇలాంటి ఇష్యూస్ ఏం పెట్టుకోమాకండి. దానివల్ల ఏమవుతుందో చెప్తా, దాని సైడ్ ఎఫెక్ట్స్ చెప్తా వినండి, తర్వాత మీరు ఏం చేయాలో ఏం చేయకూడదు చెప్తాను. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఏమవుతుందంటే మన కాల్షియం ఇచ్చినప్పుడు డాగ్కి మిల్కింగ్ ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది డాగ్లో, మిల్క్ ప్రెషర్ అనేది. సో మిల్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఆ మిల్క్ అనేది పప్పీస్ తాగేయాలి. ఎలా తాగుతాయండి, అప్పటికి డాగ్ 5 డేస్ ప్రెగ్నెంట్, అప్పటికి పప్పీస్ ఉండవు, అప్పటికి పప్పీస్ పుట్టు ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఆ మిల్క్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఆ మిల్క్ అనేది ఆ చెస్ట్లో ఉండిపోయి ఏమవుతుందంటే ఆ మిల్క్ ఏదైతే చెస్ట్లో ఉంటుందో అది ఒక బ్యాటరీ రూపంలో ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా అంతే అండి, ఇప్పుడు ఏదో వాటర్ గ్లాస్లో ఉంచి మనం ఒక వారం 2 వారాలు ఉంచినా సరే చుట్టూ పాకుడు పెట్టండి అనిపిస్తుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండిద్ది, ఒక గ్లాస్లో వాటర్ వేసి ఒక వారం ఉంచితే ఆ చుట్టూరు పాకుడు పెట్టినట్టు అయిపోయింది. అలాగే మిల్క్ కూడా అంతే, మిల్క్ అనేది అలాగే దాని చెస్ట్లో ఉండిపోతే అది ఒక బ్యాటరీ రూపంలో ఫామ్ అయిపోయింది, దాన్నే మాస్టిటిస్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే మీ స్కిన్ చూసినట్లు అలా పింక్ కలర్లో, అలా పింక్ కలర్లో స్వెల్లింగ్ అయిపోయి హార్డ్ అయిపోతుందండి చెస్ట్ అనేది, బాగా హార్డ్ అయిపోతుంది. బాగా అంటే బాగా, మనకి చాలామంది ఏమనుకుంటారంటే అలా హార్డ్ అయినప్పుడు మా డాగ్కి ఈ మంచి మిల్కింగ్ ఉందామో, పప్పీస్ కూడా మంచి హెవీగా పుడతామో, ఇలాంటి అపోత ఏం చేస్తారంటే పట్టించుకోరు. పప్పీస్ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే పప్పీస్ మిల్క్ తాగలేవు, ఎందుకంటే అది ఏదైతే చెస్ట్ అనేది హార్డ్ అయిపోతుందో అందులో వైట్ కలర్ పస్సు అనేది ఒకటి ఉండిపోతుంది. మళ్ళీ చాలామంది చీమ్ అంటారు, వైట్ కలర్లో పస్సు ఉంటుంది. సో ఆ పస్సు అనేది ఫామ్ అయిపోయినప్పుడు అదంతా డిస్ట్రాయ్ అయిపోతుందండి. ఏముందో మనకి దెబ్బ తగిలినా సరే మనం ఆ దెబ్బ నీటి క్లీన్ చేసుకోకపోతే అక్కడ పస్సు అనేది ఫామ్ అయిపోతుంది. సో అలాగే డాగ్ చెస్ట్లో కూడా పస్సు అనేది ఫామ్ అయిపోతుంది. ఆ పస్సు అనేది ఫామ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఫ్యూచర్ జనరేషన్ చాలా చాలా ఇబ్బంది పడతారు, అంటే ఫ్యూచర్ జనరేషన్ బాగా ఇబ్బంది పడతారు, అంటే డాగ్ పప్పీస్ అనేవి ఫ్యూచర్లో పుట్టినప్పుడు బాగా ఇబ్బంది పడతాయి. అది ఒకవేళ కనుక సివియర్గా అయిపోతే ఆపరేషన్ తెచ్చుకోవాలండి. సింపుల్ మాట్లాడుకుంటే సివియర్గా అయ్యే వరకు తెచ్చుకోమాకండి, ఏదైనా సరే స్టార్టింగ్లోనే మనం క్యూర్ చేసుకుందాం, నెగ్లెక్ట్ చేయమాకండి ఏ విషయం అయినా సరే. నేను అందుకే చెప్తాను, నేను ఏ టైంలోనే మీకు అవైలబుల్గా ఉంటాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదు, నాకేం పేమెంట్ వద్దు, నాకేం మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏ టైంలోనే సరే మీకు అవైలబుల్గా ఉంటాను. అది ఫ్రీ సజెషన్స్ అండి, ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. తప్పుగా అనుకోను, నేను తప్పుగా అనుకుని అసలు చిరాకు పడను. ఈ విధంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ తెలుసు నేను ఎలా మాట్లాడతాను, ఎలా ఉంటాను, అసలు నా మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా మాట్లాడతాను, మీతో అలాగే మాట్లాడతాను, ఎటువంటి ఇబ్బంది ఉండదు, నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో తర్వాత ఆఫ్టర్ డెలివరీ అండి. డెలివరీ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, సో మీరు ఇప్పుడు స్కీమ్ చూస్తున్నారు కదా, పప్పీస్ అనేవి మిల్క్ తాగుతాయి నిప్పల్స్లో ఉంచి,
సో నిప్పుల్ వాల్స్ అనేవి అప్పుడు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, పప్పీస్ డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉండదు కాబట్టి నిప్పుల్స్ అప్పుడు వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకవేళ మెస్టిస్ కనుక బిఫోర్ డెలివరీ రాకపోతే ఆఫ్టర్ డెలివరీ వస్తే ఆఫ్టర్ డెలివరీ ఎందుకోసం చెప్తున్నాను, పప్పీస్ అనేవి మిల్క్ తాగుతూ ఉంటాయి. అలా మిల్క్ తాగినప్పుడు ఏమవుతుందంటే వాల్స్ ఓపెన్ అయినప్పుడు పప్పీస్ అనేది ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి మిల్క్ తాగుతూ ఉంటాయి. ఎవ్రీ 2 అవర్స్కి అంటే 24 అవర్స్లో 12 గంటలంతా పాలు తాగుతాయి. అలా తాగేసి పప్పీస్ పొనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న ఇన్సర్ట్స్ కానీ చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ ఏదైతే ఫ్లోర్ మీద ఉంటుందో, ఎందుకంటే పప్పీస్ దగ్గర ఆల్మోస్ట్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎందుకంటే పప్పీస్ పుడితే కదా, పప్పీస్ మనం స్నానం చేపాము, పప్పీస్ దగ్గర ఏదైతే బ్యాక్టీరియా చిన్న చిన్న వేస్ట్ బ్యాక్టీరియాస్ ఉంటాయో అవి ఆ నిప్పల్స్ లోపలికి వెళ్ళిపోయి ఆ చెస్ట్ అనేది బాగా డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటాయండి. ఈ చెస్ట్ అయిపోతుంది ఇంకో చెస్ట్, ఈ చెస్ట్ అయిపోయిన ఇంకో చెస్ట్, అంటే ఐ మీన్ ఈ నిప్పులు అయిపోయిన తర్వాత ఇంకో నిప్పులు, ఆ నిప్పులు అయిపోతే ఇంకో నిప్పులు, ఆ నిప్పుల నిప్పులకు ఫామ్ అయ్యి మొత్తం చెస్ట్ అంతా డిస్ట్రాయ్ చేసేస్తాయండి. సో అందుకే నేను ప్రతికి ఒకటి 1 సార్లు చెప్తాను, పప్పీస్ మిల్క్ తాగిన తర్వాత చెప్పాను కదా ఎవరి 2 అవర్స్ కోసం మిల్క్ అవుతాయి అని చెప్పేసి, పప్పీస్ మిల్క్ తాగిన తర్వాత మన తడిబాటతో ఆ చెస్ట్ని అంతా నీట్గా క్లీన్ చేసుకుంటే తొందరగా పప్పీస్ సేల్ అయిపోయేసరికి ఆ నిప్పుల్స్ అన్ని ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతాయి, అంటే నిప్పుల్స్ అన్ని ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు వరకు కిందకి జారున్న నిప్పుల్స్ అన్ని అప్పుడు వరకు పైకి వెళ్ళిపోతాయి పప్పీస్ అన్ని సేల్ అయిపోగానే. సో అది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అది కూడా వామ్ వాటర్తో తుడుచుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎలాగైతే బయటికి గేదెకు పాలు చేసిన తర్వాత ఆ చెస్ట్ అనేది ఎలాగైతే మనం క్లీన్ చేస్తారో మనం కూడా అలాగే నీట్ క్లీన్ చేసుకుంటే పప్పీస్ హెల్దీ మిల్క్ తాగుతాయి, అలాగే డాగ్ కూడా హెల్దీగా ఉంటుంది. ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా క్రాసింగ్ చేపించుకుందాం అనుకున్నా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో బై మిస్టేక్ కనుక ఈ మెస్టిటిస్ అనేది మన డాగ్కి అటాక్ అయినప్పుడు చేసుకోవాల్సిన అంటే ఇంట్లో చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటో చెప్తామేనండి. మన చాలామంది ఇప్పుడు మీ స్కీమ్ చూస్తున్నారు కదా, స్వీట్ ఫనెల్ సీడ్స్, సో వీటిని తీప్ సోంపు కూడా అంటూ ఉంటారు, ఎక్కువ మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మనం మంచి కడుపుండ బిర్యానీ తిన్న తర్వాత ఈ ఫనల్ సీడ్స్ అనేవి తింటూ ఉంటాం, ఎందుకు అరుగుదలకి కడుపులు ఈజీగా అరుగుతాయి అని చెప్పేసి. సో ఈ ఫనల్ సీడ్స్ అనేవి ప్రతి ఒక్క కిరాణా షాప్లో దొరుకుతాయి అండి. వెళ్ళేసి ఆడికి వెళ్ళిన తర్వాత తీప్ సోమ్ ప్యాకెట్లు ఇవ్వాలంటే ఆలే ఇస్తారు, దొరుకుతాయి వాళ్ళ దగ్గర తీప్ సోమ్ ప్యాకెట్లు ఇవ్వండి అంటే ఇస్తారు. అలాగే నార్మల్ ఫనల్ సీడ్స్ అండి, ఎక్కువ ఇంట్లో బిర్యానీస్లో వాడతారు. అలాగే ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి జావ కాస్తూ ఉంటారు, రవ్వ వేసి జావ కాస్తూ ఉంటారు. సో వాటిలో కూడా ఈ ఫనల్ సీడ్స్ మన ఇంట్లో దొరుకుతాయి, ఎక్కువ స్వీట్ ఫనల్ సీడ్స్ అయితే మనం బయట కొనుక్కోవాలి కావాలని. కాబట్టి ఈ ఫనల్ సీడ్స్ అనేవి నార్మల్ ఫనల్ సీడ్స్ అనేవి మన ఇంట్లో దొరికేస్తూ ఉంటాయి. అలాగే వామ్ అండి, చాలా వరకు ఈ వామ్ గురించి మనకు ప్రతి ఒక్కరు తెలుసు. మనకి ఇప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు మన అమ్మ నాన్నలు ఎక్కువ ఈ వామ్ వాటర్ అనేది మనకి ఇస్తూ ఉంటారు, ఎందుకో కడుపు పెయిన్ తగ్గడానికి. సో ఇవన్నీ మంచివే కాబట్టి వీటితో మనం ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు సింపుల్గా. సో అది ఎలాగో చెప్తామేనండి, ఈ 3 ప్రోడక్ట్స్ని మనం జస్ట్ ఒక గ్లాసుడ్ వాటర్లో వేసి కాసేపు కాసినట్లయితే ఈ 3 ఈ సోంపుని, తీపి సోంపుని, నార్మల్ సోంపుని, అలాగే ఈ వామ్ని అంటే ఈ వామ్ గింజల్ని 3 కలిపి మనం కాసినట్లయితే ఒక టైప్ ఆఫ్ బ్రౌన్ కలర్ అని వస్తుందండి వాటర్లో. అప్పుడు ఏం చేయాలంటే మనం వడబోసి, అంటే మన టీ ఎట్లాగైతే వడబోస్తామో అలా వడబోసి ఆ వాటర్ని మామూలుగా ఒక 2 పూటలు తాగించుకుంటే బెటర్ అండి. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తాగిపించుకుంటే, అంటే మనం ముందే తాగిపించుకోవచ్చు, మన డాగ్కి 30 డేస్ ఉన్నప్పటి నుంచే తాగిపించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా తాగిపించుకున్నప్పుడు మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది, అలాగే అటు ఈ మ్యాస్టిస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్సే. సో కడుపులో పెయిన్ వచ్చినా సరే లేదా ఏమైనా గ్యాస్ ట్రబుల్ వచ్చినా సరే ఈజీగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 3 వల్ల. అలాగే మ్యాస్టిస్ కూడా అంత ఈజీగా రాదు, ఎందుకంటే బ్యాక్టీరియా అంత ఈజీగా ఫామ్ అవునవి ఇవి 3. సో అది సింపుల్గా 2 పూటలు తాగిపోయండి, ఈవెన్ తో మీ పప్పీస్ పుట్టినా సరే 2 పూటలు తాగిపించినట్లయితే. సో ఇటు పప్పీస్ హెల్తీగా ఉంటే అలాగే మదర్ కూడా హెల్తీగా ఉండుద్ది, ఎటువంటి హెల్త్ ఇష్యూ లేకుండా ఈ మ్యాస్టిస్ అనేది రాకుండా. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి, చిన్న చిన్న ఇష్యూస్ కవర్ చేసుకోండి. ఈ చిన్న చిన్న ఇష్యూసే ఫ్యూచర్లో మనం నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అవుతాయి. నేను ముందే చెప్పా, ఇప్పటికి 1 సార్లు చెప్పుంటా, నేను ఇబ్బంది పడినట్టు బయట ఎవరు ఇబ్బంది పడకూడదు. సో నా ఏమైతే అదండి, దయచేసి 1 సార్లు మీ డాగ్ కేరింగ్ తీసుకోండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, నేను ఎవ్రీ టైం అవైలబుల్గా ఉంటా. నాకు మీరు చెప్పే కదా మీరు నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, ఏ టైంలో కాల్ చేసినా ఈవెన్ మధ్యరాత్రిలో కాల్ చేసినా సరే నేను లిఫ్ట్ చేస్తాను. సో మీకు నా నెంబర్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ప్రతి పోస్ట్ కన్నా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, ఫ్రీగా ఫీల్ అవ్వండి కాల్ చేయడానికి. నేను ఇంటి అరవనో తిట్టనో ఇసుక్కోను, మీరు 2 గంటలు మాట్లాడినా 5 గంటలు మాట్లాడినా మాట్లాడుతూనే ఉంటా. నేను చాలా ఓపిక్గా మాట్లాడతాను, నిజం చెప్తున్నా కదా, చాలా ఓపిక్గా మాట్లాడతా. మీరు ఒక బ్రదర్లాగా ఫీల్ అయ్యి కాల్ చేయండి, లేదా ఏ విధంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి కాల్ చేయండి, ఫ్రీగా మాట్లాడతా. We'll be right back.